హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లోని చాలా ఇంపార్టెంట్ వీడియో, పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి. అయితే ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి సిఎస్సి ద్వారా, త్రూ సిఎస్సి లాగిన్ ద్వారా ఎలా చేయాలో చాలామందికి ఇప్పటి వరకు డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోతో అయితే క్లారిటీ వచ్చేస్తుంది సిఎస్సి ద్వారా అయితే. అండ్ సిటిజన్ ద్వారా కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, వితౌట్ సిఎస్సి కూడా నేను చెప్తాను. సిఎస్సి ద్వారా చేయాలనుకునే వాళ్ళు ఏంటి అంటే, మనం పిఎం కిసాన్ వెబ్సైట్ అందరికీ తెలుసు, పిఎం కిసాన్ అని టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడున్న మీరు ఫీచర్స్ చెక్ చేసుకోవచ్చు, కేవైసీ, ఫార్మర్ రిజిస్ట్రేషన్, స్టేటస్, ఇవంతా ఏంటంటే నార్మల్ సిటిజన్స్కి ప్లస్ సిఎస్సి విఎల్ఈస్ ప్రతి ఒక్కరికి. రైట్ సైడ్ని ఇక్కడ సిఎస్సి లాగిన్ అని ఉంది కదా, ఎక్స్టర్నల్ లాగిన్ దగ్గర అక్కడ క్లిక్ చేసి మీ యొక్క సిఎస్సి ద్వారా అయితే మీరు లాగిన్ అవ్వచ్చు అన్నమాట. లేదు అంటే డైరెక్ట్ సిఎస్సిలోకి వెళ్ళిపోయి మీ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యేసి పిఎం కిసాన్ అని సెర్చ్ చేసి అక్కడ నుండి కూడా రీడైరెక్ట్ అవ్వచ్చు, ఇలా కూడా రీడైరెక్ట్ అవ్వచ్చు. ఇది మెయిన్ పేజ్ అన్నమాట. మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎడిట్ ఫార్మర్ డీటెయిల్స్, మేక్ పేమెంట్, బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఈకేవైసీ కొరకు, తర్వాత స్టేటస్ ఆఫ్ ఫార్మర్ రిపోర్ట్, లాగ్అవుట్, ఈ ఆప్షన్స్ అయితే టాప్ బార్లో ఉన్నాయి. మనకు కావాల్సిందే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ముందుగా ఏం చేయాలంటే ఫార్మర్ యొక్క ఆధార్ నెంబర్ ఎక్కడైతే ఇచ్చుకోవాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక సబ్మిట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, లేదు అంటే సెర్చ్ అనే ఆప్షన్. సో తర్వాత మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఆధార్కి ఏదైతే లింక్ అయిందో అది ఇవ్వడం అనేది మంచిదన్నమాట. అది ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఫస్ట్ పిఎం కిషన్ ఓటీపీ అయితే 4 డిజిట్స్ ఉంటున్నాయి, అవి ఎంటర్ చేసాక గెట్ ఓటీ సబ్మిట్ అయ్యాక మనకి ఏంటంటే కస్టమర్ కానీ దగ్గరలో ఉన్నట్లయితే కనుక మనకు బయోమెట్రిక్ ద్వారా అయిపోద్ది. ఇక్కడ బయోమెట్రిక్ ఆప్షన్ ద్వారా కాబట్టి మీ దగ్గర ఉన్న డివైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మంత్ర డివైజ్ ఉంది, కస్టమర్కి సక్సెస్ఫుల్గా అయితే క్యాప్చర్ చేశాను, ఓకే అయిపోయింది అన్నమాట. ఓకే అయ్యాక సబ్మిట్ క్లిక్ చేయాలి. ఈ విధంగా సర్వర్ ఎర్రర్ వచ్చిందని మీరైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవద్దు. ఇక్కడ స్లాష్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే అప్పర్ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సో దాన్ని రెండు వైపులు అన్నమాట ఇవ్వండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నమాట. ఎలా అంటే కిందకి ఆల్రెడీ ఇచ్చాడు అప్లికేషన్ అనేసి, అలా ఆ విధంగా ఇచ్చాక ఇక్కడ ఏంటంటే నేషనల్ ఎంబ్లమ్ పిఎం కిసాన్ అని వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే సిఎస్సి లాగిన్ అనేసి మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ రీట్రై చేద్దాం. మళ్ళీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ సేమ్, ఆధార్ నెంబర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ మొబైల్ నెంబర్ అండ్ గెట్ ఓటీపీ, తర్వాత మళ్ళీ అయితే డివైస్ మీ దగ్గర ఉన్న డివైస్తోనైతే మళ్ళీ థంబ్ అథెంటికేషన్ చేయాలన్నమాట. ఒకసారి అలా సర్వర్ ఎర్రర్ వచ్చిందనేసి బ్యాక్ వెళ్ళిపోవద్దు, అక్కడ ఉన్న అప్లికేషన్ చదవండి ఏం చేయాలనేసి అక్కడ ఇచ్చారు. సో పైన క్వశ్చన్ మార్క్లో బోత్ సైడ్ దాన్ని ఏమంటారు అంతా ప్రాపర్గా నాకు తెలియదు, కానీ మీకు తెలియజేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఈ విధంగా అథెంటికేషన్ ఇవంతా ట్రై చేద్దాం. మీకోసం ఎటువంటి బ్యాక్ వెళ్ళకుండా కంటిన్యూగా చేస్తున్నానండి, ప్లీజ్ వీడియో అయితే వాచ్ చేయండి, కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈసారి అయితే సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది, ఫార్మర్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, తర్వాత ల్యాండ్ డీటెయిల్స్, ఇవంతా మనం ఇచ్చుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మీకు డౌట్ ఉండే విధంగా అయితే ఉండదు, ఖచ్చితంగా ప్రతిదీ క్లియర్ చెప్తాను. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ అయితే మీ న్యూ డిస్ట్రిక్ట్ ఏవైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సబ్ డిస్ట్రిక్ట్ అంటే కింద మండల్ అన్నమాట. అండ్ బ్లాక్ అన్నా సరే మీనింగ్ మండలే. తర్వాత విలేజ్ అయితే సెలక్షన్ చేసుకోండి. మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఇప్పుడున్నా సరే ఎప్పుడో మళ్ళీ ఇస్తూ ఉంటాడు, ఈసారి ఎడిట్ ఆప్షన్ ఇచ్చాడు, వాటి కోసం కూడా వీడియోస్ అయితే చేద్దాం. తర్వాత ఫార్మర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఐడి ఆధార్ ఐడి వచ్చేస్తుంది. అండ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫార్మర్ టైప్ దగ్గర వచ్చేసరికి స్మాల్ 1 and 2 acres ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫార్మర్ నేమ్ అనేది ఇచ్చుకోండి, ఆధార్లో ఎలా ఉందో అలా ఇవ్వండి. అయితే చూడండి, ఫస్ట్ పట్టాలో నేమ్ ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు పట్టా దగ్గర ఫోటో పైన ఉంటుంది, మ్యాక్సిమం అయితే ప్రజెంట్ ఉన్న పట్టాల దగ్గరికి అయితే పైన ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, అది కూడా డౌట్ క్లియర్ అయిపోద్ది. ఒకసారి ఈ పట్టా చూసుకున్నట్లయితే పైన ఫోటో మీద చూసుకున్నారా, ఒక 15 to 12 digits అయితే ఉన్నాయి, అవి నేను కౌంట్ చేయలేదు, కానీ పట్టా ఐడి నెంబర్ అయితే ఫ్రంట్ పేజీలోనే ఉంటుంది అన్నమాట. ఫోటో ఆ పైన అయితే మనకు బ్లాక్ కలర్లో ఉన్నాయి, అవి రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. రేషన్ కార్డ్ నెంబర్,
మీరు జేఏపీ ఐ మీన్ పాత రేషన్ ఇచ్చినా పర్లేదు, ప్రజెంట్ ఉన్న రైస్ కార్డ్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, 2తో స్టార్ట్ అవుతుంది కదా అది. ఇక్కడ యాక్సెప్టెన్స్ పిఎం కిసాన్ యోజన, అదే మందన్ యోజన, మీరు ఎస్ పెట్టుకోవచ్చు నో పెట్టుకోవచ్చు. ఎస్ పెట్టుకుంటే ఆ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు ఆ మందన్ యోజన రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ స్కీమ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. వన్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ లాంటిది అది. ఎస్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది, బట్ కస్టమర్ యొక్క ప్రయారిటీ బట్టి. వాళ్ళని అడగండి ఓకేనా కాదా అని. నేను అడిగే కస్టమర్ ఓకే అన్నారు కాబట్టి ఓకే చేస్తాను. కింద ల్యాండ్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చి యాడ్ మీద క్లిక్ చేస్తే సర్వే నెంబరు అండ్ కర్సా నెంబరు, తర్వాత ఏరియా ఇన్ హెక్టార్స్లో రాయమంటున్నాడు, తర్వాత ల్యాండ్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, 1 ఫిబ్రవరి 2019 ముందా లేదంటే తర్వాత అనమాట. ల్యాండ్ దగ్గర చూసుకొని అవి మనం క్లిక్ చేయొచ్చు. తర్వాత ల్యాండ్ ట్రాన్స్ఫర్ డీటెయిల్, ఈ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా తప్పుగా ఇస్తున్నారు. ఫాదర్ అదే చనిపోయిన తర్వాత లేదంటే నాన్న చనిపోయిన తర్వాత వారసత్వం కింద గిఫ్ట్గా ఇచ్చారా పర్చేజ్ చేశారా, ఆ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వాలి. మళ్ళీ దాని గురించి చెప్తాను కూడా. పట్టా నంబరా అంటే ఎస్ అని పెట్టుకోండి. ఆర్ఎఫ్ఏ పట్టా అంటే కన్నా ఎస్ కిందకే వస్తుంది, లేదు అంటే నో కిందకి ఇచ్చుకోండి. నెక్స్ట్ ల్యాండ్ వచ్చేసరికి మనకు 100 KB ఉండాలండి పట్టా యొక్క పాస్బుక్ అనమాట. అవి స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వేయర్ ఖాతా నెంబర్ దగ్గర మీ యొక్క ఖాతా నెంబర్ ఇచ్చుకోండి, పట్టా నెంబర్ ఇచ్చుకోండి. పట్టా నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి విస్తీర్ణం ఉంది కదా, ఆ విస్తీర్ణంకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనమైతే ఇక్కడ ఎక్కడ మన ఏరియాని హెక్టార్స్లో ఇచ్చుకోవాలి. విస్తీర్ణంకి సంబంధించింది ఇక్కడ ఎలా ఉండంటే ఏరియా ఇన్ హెక్టర్స్ అని టైప్ చేయండి గూగుల్లో. ఏరియా ఇన్ హెక్టర్స్ టైప్ చేస్తే మనకేంటంటే చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్లో కన్వర్ట్ ఏరియా టు హెక్టర్స్ అని ఉంది కదా. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత ఉంది, ఆ ఏరియా ఎంత ఉందనేది కాపీ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే కింద హెక్టర్స్లో అయితే కన్వర్ట్ అవుతుంది. అవి మళ్ళీ కాపీ చేసుకొని అందులో పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది డైరెక్ట్గా. ఒకసారి రాంగ్ వచ్చినట్టు ఉంది, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఈ వచ్చింది కదా, ఈ యొక్క ఏవైతే ఉందో ఈ విస్తీర్ణం సంబంధించింది. ఏరియాని హెక్టర్స్ ఎప్పుడైతే కన్వర్ట్ చేసామో కాపీ పేస్ట్ చేసుకొని ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్టేటస్ దగ్గర ఎప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అనమాట. ఇక్కడ 1 ఫిబ్రవరి 2019 అయితే చూపిస్తుంది. ఒకసారి ఆ పట్టా దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 27/12/2021 అంటే ఆఫ్టర్ అని అర్థం. సో మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ఆఫ్టర్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ వీళ్ళకి వారసత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్సెస్టర్ ల్యాండ్ విర్షాట్ అని ఉంది కదా మనకు థర్డ్ ఆప్షన్, అవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ డెత్, హస్బెండ్ చనిపోతే, తర్వాత ఫాదర్ చనిపోతే, థర్డ్ ఆప్షన్ వారసత్వం అన్నమాట. అవి మనం సెలెక్ట్ చేసుకోవాలి పూర్వం నుండి వారసత్వం వచ్చినట్లయితే. ఇక్కడ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అయితే పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, కస్టమర్కి అయితే కొన్న తర్వాత వచ్చిందంట. సో అది కొనుక్కున్నది కాబట్టి పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ అని. ఇక్కడ ఆల్రెడీ కొనుగోలు అని ఇచ్చారు, అవి నేను చూసుకోలేదు కొనుగోలు. సో పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐ మీన్ డేట్, పట్టా దగ్గర ఉన్న డేట్ అయితే మనం ఇచ్చేసుకోవాలి. ఇలా పట్టా దగ్గర ఉన్న ల్యాండ్ ఇచ్చేసుకొని పట్టా నెంబర్ అంటే ఎస్ అని పెట్టుకొని యాడ్ మీద క్లిక్ చేసి ఇంకా మీ దగ్గర ఎన్ని సర్వేలు ఉంటాయి అన్ని సర్వేలు అనేది అలా యాడ్ చేస్తూ వెళ్ళిపోవాలి. సో కస్టమర్ దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఒకటే ఇచ్చాను. నెక్స్ట్ మీ భూమిలో కూడా సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఎన్ని సర్వేలు ఉన్నాయి ఏంటి అనేది. ఒకవేళ పట్టా కానీ క్లియర్గా లేకపోతే మీరు అటాచ్డ్గా మీ భూమి నుండి 1 భూమి అవి అటాచ్ చేసుకొని ఆ రెండు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి కూడా పెట్టచ్చు. ఇన్ కేస్ పట్టా క్లారిటీగా లేకపోతేనే, పట్టా క్లారిటీ ఉంటే ఇవేమో అవసరం లేదండి. పట్టా క్లారిటీ లేక కస్టమర్ ఎప్పుడైనా డౌట్ పడుతున్నప్పుడు మనకు కూడా అనిపించేస్తుంది ఆటోమేటిక్గా ఫైల్ రిజెక్ట్ అవుద్దా లేదా అనేసి. ఇది మ్యాండేటరీ కాదు, మీ భూమిలో ఉన్నటువంటి ఈ 1B మ్యాండేటరీ కాదు, బట్ అవి రిజెక్ట్ అవ్వకూడదు కంపల్సరీగా. ఆ డీటెయిల్స్ అంతా కరెక్టే, అవతల అధికారికి కూడా తెలియాలి, వెరిఫై చేసే అధికారికి కూడా తెలియాలి అంటే సేఫ్టీ పర్పస్ కోసం అవి అటాచ్ చేసినా పర్వాలేదు. సో కస్టమర్ని అడిగాను సేఫ్టీ పర్పస్కి పెట్టండి అని చెప్పారు కాబట్టి పెడతాను. మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ల్యాండ్ 100 KBలో ఉండాలి. ఈ 100 KBస్ కూడా ఎలా అనేసి మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఆ విషయం కూడా నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది మొబైల్లో కూడా చేస్తున్నారు, పాపం వాళ్ళకి తెలియదు ఎలా చేయాలి ఏంటి అన్నది. సో ఈ విధంగా నేనైతే డీటెయిల్స్ తీసుకున్నాను. సో కస్టమర్ యొక్క డేటాకి సంబంధించింది తీసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అవి అప్లోడ్ చేసేద్దాం అన్నమాట. సేవ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మోర్ దెన్ 100 KBస్ ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవట్లేదు. పీడిఎఫ్ అంటే ఐ లవ్ పీడిఎఫ్ కానీ స్మాల్ పీడిఎఫ్లో కానీ చేసేసుకోవచ్చు, పీడిఎఫ్ కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే 100 KB అనేది నార్మల్ టైప్ చేసినా పర్వాలేదు, మీరు
గూగుల్లో 100 KB అంట 100 KB కన్వర్టర్ అని టైప్ చేస్తే చాలు. ఇక్కడ 11 జూన్ అని చూపిస్తుంది, 11 జూన్ అనే వెబ్సైట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్, ఐ మీన్ మీరు ఇక్కడ పీడిఎఫ్ కంప్రెస్ ఉంటుంది, కంప్రెస్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ దగ్గర ఏ పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ సెలక్షన్ కోసం అడుగుద్ది. సో పర్మిషన్తో ఇలా నేను ఒక ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఒకసారి ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకున్నట్లయితే ఇక్కడ 172 సైజ్ అయితే ఉంది. ఇక్కడ మనం ఎంత పెంచితే పర్సంటేజ్ సైజ్ పెంచి కంప్రెస్ చేసుకున్నట్లయితే కింద అయితే తగ్గుద్ది అనమాట కేవీ. ఫర్ ఎగ్జాంపుల్ 60 పెట్టాను, కంప్రెస్ పెడితే 152, సో మోర్ దెన్ నేను 85 పెట్టాను, సో కంప్రెస్ చేసుకుంటే 86 వచ్చింది. సో ఇలా అనమాట, ఇలా చేసుకొని అప్లోడ్ చేస్తే మనకి ఇలా ఐడి వస్తుంది. స్క్రీన్ షాట్ ఆర్ సేవ్ చేసుకొని ఆ ఐడి సేవ్ చేసుకున్నట్లయితే ఫర్దర్ పేమెంట్కి అయితే యూజ్ అవుతుంది. పేమెంట్ మ్యాండటరీ అంటే కాదండి, బట్ పేమెంట్ చేసుకుంటే ఏంటి అంటే సో కన్ఫర్మేషన్ అయితే అవుద్ది, ఒక అథారిటీ రిఫరెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, అందుకే పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ పేమెంట్ అని వస్తుంది, మేక్ పేమెంట్ అని. సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి సేవ్ అయిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే సో సిఎస్సీ లాగిన్లోకి మళ్ళీ పోర్టల్లోకి తీసుకెళ్తుంది. మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుద్ది, పాస్వర్డ్ ఇచ్చేయండి. పాస్వర్డ్ ఇచ్చి వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పిన్ నెంబర్ కూడా అడుగుద్ది. సెకండ్ టైంకి వచ్చేసరికి మీ వ్యాలెట్ పిన్ అడుగుద్ది, మీ వ్యాలెట్ పిన్ అయితే ఎంటర్ చేయాలి. వ్యాలెట్ పిన్ ఎంటర్ చేయగానే ఇక్కడ 5.34 రూపీస్ అయితే కట్ అవుద్ది. సో యువర్ రిజిస్ట్రేషన్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అంటే మన యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. సో దీన్ని ప్రింట్అవుట్ తీసి కస్టమర్కి ఇచ్చేయండి, లేదంటే సేవ్ చేసుకోమని చెప్పండి. దట్స్ ఇట్, పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈ విధంగా అయితే మనం సింపుల్గా పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ సిఎస్ఏ ద్వారా చేయొచ్చు. అప్పుడప్పుడు సర్వర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బట్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ విధంగా అయితే మీరు చేయొచ్చు అన్నమాట. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నా, ఇలా వస్తే ఎలా చేయాలో కూడా ఆల్రెడీ వీడియో చేశాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వితౌట్ సిఎస్సి, సిఎస్సి లేకుండా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మన ఛానల్లో మంచి మంచి వ్యూస్ వస్తున్నాయంటే మీ వల్లే కారణం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, మరిన్ని మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.